బస్తీ దవాఖానాల అధ్వాన పరిస్థితిపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి వంశీ హైదరాబాద్ నుంచి, అలాగే రవికాంత్ వరంగల్ నుంచి, రవీందర్ నిజామాబాద్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం వంశీతో మాట్లాడదాం. బస్తీ దవాఖానాల్లో డాక్టర్లు ఇచ్చిన మందులైతే వాడితే అయితే ఎక్స్పైరీ డేట్ కూడా చూడకుండా వాళ్ళు మందులు ఇస్తున్నారు. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వంశీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ, మీరు టీ న్యూస్ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అంటే కుత్బుల్లాపూర్ లోని ఎన్ఎల్బి నగర్కి వెళ్లారు, నల్లగుట్ట వెళ్లారు, ఖైరతాబాద్ లోని ఇంద్రానగర్కి అయితే వెళ్లి విజిట్ అయితే చేశారు. అక్కడ ఏ అంశాలను మీరు చూశారు, అలాగే ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ అవన్నీ కూడా చూశారు, ఇంకా ఏమేమి అంశాలు వెలుగులోకి వచ్చాయి? ముందుగా ఈ క్షేత్రస్థాయి పర్యటనకు సంబంధించి ఏదైతే బస్తీ దవాఖానకు సంబంధించి ప్రధాన కారణం ఏంటంటే తెరిషరికేర్ గాంధీ ఉస్మానియా ఆసుపత్రికి వేల సంఖ్యలో రోగులు వస్తూ ఉన్నారు. అది కూడా విషజ్వరాలతోటి వస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. కానీ క్షేత్రస్థాయిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి బస్తీ దవాఖానాలు ఉన్న నేపథ్యంలో సాధారణ జ్వరానికి కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే ఇతర వ్యాధులకు సంబంధించి కూడా సాధారణ విషయానికి కూడా పెద్ద ఆసుపత్రులకు రావడానికి గల కారణాలు ఏందనే అంశానికి సంబంధించి పరిశీలించడానికి బస్తీ దవాఖానకు సంబంధించినటువంటి ఇవాళ మన క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా పలు బస్తీ దవాఖానాలకు సంబంధించి కుట్బుల్లాపూర్ కావచ్చు, సనత్ నగర్ నియోజకవర్గం కావచ్చు, ఖైరతాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి బస్తీ దవాఖానాలు పరిశీలిస్తే మాత్రం చాలా అధ్వాన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా కుట్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ఎల్బి నగర్లో బస్తీ దవాఖానకు చూసినప్పుడు మాత్రం దాదాపుగా 10 పైన కావస్తుంది. కానీ వైద్యులు రాలేదు, సపోర్టింగ్ స్టాఫ్గా రాలేదు, కేవలం అటెండర్ మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా బస్తీ దవాఖానల పనివేళలు వచ్చి చూస్తే మాత్రం 9 గంటలకు ప్రారంభమవుతుంది. 9 గంటలకు కూడా వైద్యులు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, సపోర్టింగ్ స్టాఫ్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు, వైద్యులు కూడా రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటుగా మందుల కొరత, ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మందుల కొరత ఎక్కడ లేదని చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మందుల కొరత ఉందా లేదా, వాస్తవ పరిస్థితులు ఏందనేది తెలుసుకుందామని ఆ కుట్బుల్లాపూర్ ఎన్ఎల్బి నగర్లో ఉన్నటువంటి బస్తీ దవాఖానాలోని ఫార్మసీని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మందులు, అసలైనటువంటి మందులు లేకపోగా కొన్ని ఎక్స్పైర్ అయినటువంటి మందులు మనకు కనిపించాయి. ఒకటి ఆగస్టులో ఎక్స్పైర్ అయినటువంటి మందులు కావచ్చు, జూన్లో ఎక్స్పైర్ అయినటువంటి మందులు కూడా మనకు చాలా స్పష్టంగా ఇంజెక్షన్స్ కూడా మనకు కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మిగతా మందులు కూడా చూస్తే మాత్రం దాదాపుగా ఓ 10-15 రోజుల్లో ఎక్స్పైర్ అయ్యేటటువంటి మందులు కూడా మన కంటికి కనిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా అటు ఏదైతే సరత్ నగర్ నల్లగుట్టకు సంబంధించి వెళ్తే మాత్రం బీపీ మిషన్స్ లేవు అక్కడ. కనీసం రక్త పరీక్షలు చేయడానికి కావచ్చు, దాంతోపాటుగా బీపీని చూడడానికి ఏదైతే మిషన్స్ లేవని చెప్తా ఉన్నారో, దాంతోపాటుగా ఏదైతే షుగర్ని టెస్ట్ చేసేటువంటి మిషన్స్ కూడా లేవని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు బాహాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇది కేవలం ఏదైతే సనత్ నగర్లోని నల్లగుట్టలో ఉన్నటువంటి బస్తీ దవాఖానే కాదు, కుట్బుల్లాపూర్లో ఉన్నటువంటి బస్తీ దవాఖానాలో కూడా బీపీ మిషన్స్ లేవని కూడా స్వయాన అక్కడ ఉన్నటువంటి ప్రజలే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇంద్రానగర్లో ఉన్నటువంటి బస్తీ దవాఖానా, కొంత ప్రజలు మాస్ పీపుల్ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం, అక్కడ గత 2-3 నెలల నుంచి కూడా మందులు రావడం లేదు. రక్త పరీక్షలకు సంబంధించి కూడా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్తూ ఉన్నారు, అక్కడ రక్త పరీక్షలు చేయించుకుంటున్నామని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మందుల కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. బస్తీ దవాఖానలో కేవలం ఈ 3 బస్తీ దవాఖానాలే కాదు, నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక బస్తీ దవాఖానాలకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 55 రకాల మందులు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. దాంతోపాటుగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఎన్సీడీకి సంబంధించినటువంటి బేసిక్ మెడిసిన్స్ కూడా లేవు. ఏదైతే డయాబెటీస్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా బీపీకి సంబంధించినటువంటి గోళీలు కూడా లేవని కూడా స్వయాన అక్కడికి వచ్చేటువంటి రోగులు కావచ్చు, ఆ బస్తీలో ఉండేటటువంటి ప్రజలు కూడా వారు మాటల్లోనే మనం విన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఏదైతే క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించినటువంటి ప్రజలకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అనేది కూడా అటు ప్రజలు ఏదైతే వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే క్షేత్రస్థాయిలో ప్రాథమిక దశలో రోగాన్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నతోటి కూడా ఆ రోగం ఒక ముదిరి అటు పెద్ద ఆసుపత్రులకు వస్తూ ఉన్నారు. సాధారణ జ్వరానికి కూడా మందులు లేకపోవడంతో టెరిషరీ కేర్ ఆసుపత్రి వద్ద రోగుల తాకిడి అనేది కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మనం రోజువారీగా వింటూ ఉన్నాము,
అటు గాంధీ ఆసుపత్రిలో దాదాపుగా 2000కు పైగా ఓపీ నమోదవుతా ఉంది, ఉస్మానియా ఆసుపత్రిలో 2000కు పైగా ఓపీ నమోదవుతా ఉంది, ఫీవర్ ఆసుపత్రికి సంబంధించి కూడా దాదాపుగా 1500కు పైగా ఓపీ నమోదవుతా ఉంది. ఇలా ఏదైతే నగరంలోని ఏవైతే పెద్ద ఆసుపత్రులు ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి కూడా చూస్తే మాత్రం పెద్ద ఎత్తున ఓపీ వేలాది సంఖ్యలో నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. దీంతోపాటుగా నగరంలో ఏదైతే బస్తీ దవాఖానాలు ఉన్నాయో ఇదివరకు ఈ బస్తీ దవాఖానాలో రక్త పరీక్షలు నిర్వహించి అటు తెలంగాణ డయాగ్నోస్టిక్ సంబంధించి పంపించేవారు, అక్కడ రక్త పరీక్షలు నిర్వహించేవారు, లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి యూపీహెచ్సీ ద్వారా కూడా ఈ పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు వీరిలో సమన్వయం కొరవడం, దాంతోపాటుగా సిబ్బందికి జీతాలు లేకపోవడంతో కూడా కొంత విధులకు ఆలస్యంగా రావడం కావచ్చు, దాంతోపాటుగా కొంతమంది ఉద్యోగాలను మానేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, ఎందుకంటే నగరంలో ఇప్పటికే విషజ్వరాలు అనేది అవుట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే కూడా హైదరాబాద్ నగరంలో డెంగ్యూ కేసులు దాదాపుగా 3700కు పైగా నమోదైనాయంటే డెంగ్యూ అవుట్ బ్రేక్ ఎట్లా ఉందని మనం చెప్పచ్చు. దాంతోపాటుగా చికెన్ గున్యా కేసులు ఎలా నమోదవుతున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు కూడా పెద్ద ఎత్తున విజృంభిస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం అనేది ఒక ఇంత ప్రజల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బస్తీ దవాఖానాలను బలోపేతం చేస్తే ప్రాథమిక దశలోనే రోగాలను అరికట్టే అవకాశం ఉంటుంది. ప్రధానంగా బీపీ షుగర్ సంబంధించి ఏదైతే డయాబెటిక్స్ సంబంధించి కావచ్చు, బీపీకి సంబంధించినటువంటి రోజువారీ మాత్రలు ఖచ్చితంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా, కోమార్పిడి డిసీజెస్ ఏమైనా ఉన్నాయి కూడా అవి ముదిరే అవకాశం ఉండవు. ఎందుకంటే వీటిని బీపీ షుగర్ అనేది నేడు ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలు కనీసం బేసిక్ మెడిసిన్స్ కూడా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతోపాటుగా అటు కుట్బలాపూర్ ఆసుపత్రిలో మనం చూస్తూ ఉన్నాము బస్తీ దవాఖానలో కొన్ని ఏదైతే ఒంటి నొప్పులకు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఎక్స్పైర్, ఆయింట్మెంట్స్ సంబంధించినటువంటి ఎక్స్పైర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కొన్ని మెడిసిన్స్ ఏవైతే జ్వరాలు వచ్చేటువంటి వాడేటువంటి టానిక్లు సంబంధించి అవి కూడా కొంత ఏదైతే ఎక్స్పైర్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలా అనేక రకాలైనటువంటి మందులు కూడా ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇలా ఒకటి కాదు, అన్ని ప్రభుత్వ బస్తీ దవాఖానలో మొత్తం మీద మనకు ఎక్కడ చూసినా కూడా మందుల కొరత అనేది చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. రక్త పరీక్షలు చేయడం లేదు, దాంతోపాటుగా ఇతర ఆసుపత్రులకు సంబంధించి రిఫర్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సుదూర ప్రాంతాలకు ప్రజలు వెళ్తున్నారు వైద్య సేవలు తీసుకోవడం కోసం, కొన్ని వ్యాధులకు సంబంధించి ముదిరే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అరికట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే ప్రాథమిక దశలోనే గుర్తించినటువంటి వ్యాధులు ఏదైతే ముదిరితే కొంత ఆరోగ్యానికి ప్రాణాలకే ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే బస్తీ దవాఖానాలను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాంతోపాటుగా మందులు సప్లై చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వంశీ, రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అంటే ఎక్స్పైరీ అయిపోయిన మందులను ఇస్తుంటే ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు, వాళ్ళకి ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది అసలు? సాధారణంగా ఎక్స్పైర్ అయినటువంటి మందులను మాత్రం ముందుగా రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందస్తుగానే అలర్ట్ ఉంటుంది సిబ్బందికి కావచ్చు, ప్రభుత్వం ఏదైతే ఏజెన్సీ సప్లై చేస్తాయో వాటి నుంచి, టీజీఎంఎస్ ఏజెన్సీస్ కూడా. కానీ ఒక పక్క ఎక్స్పైర్ అయినటువంటి మందులను ప్యాకింగ్ చేసి వేరే రూమ్లో భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని ప్రభుత్వ వాహనాలు ఏవైతే వస్తాయో ఎక్స్పైర్ అయినటువంటి మందులను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వీటిని బాహటంగా ప్రజలకు ఇచ్చేటటువంటి మందులు ఏవైతే ఉంటాయో దాంట్లో మిక్స్ చేసి పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము మనం గత కొద్ది రోజుల నుంచి కూడా, మనం ఏదైతే ప్రధానంగా గమనిస్తూ ఉన్నాము అటు ఏదైతే విషజ్వరాలు ప్రబులుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ముందు నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ప్రభుత్వం మాత్రం హెల్త్ క్యాలెండర్ని రూపొందించుకొని ఏదైతే వానాకాలానికి ముందే వారు ఏదైతే సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దాదాపుగా 2 నెలల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా మీటింగ్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా అధికారులను ప్రభుత్వ ఆసుపత్రులకు ఏదైతే పరిశీలనకు పంపించారు, అయినా కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. మొన్న ఈ మధ్య గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలు చూడడం జరిగింది. ఆ మాతా శిశు మరణాలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం ఏదైతే ఆ మరణాలకు సంబంధించిన దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా అటు ప్రభుత్వం ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ అటు ఏదైతే పరిశీలనకు వెళ్ళినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలా అనేక రకాలుగా కూడా ప్రభుత్వం
పక్కదారి పట్టించేటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంది. అటు సరిగ్గా ఏదైతే ప్రజలకు ఏవైతే అవసరం అవుతుందో వాటిని పట్టించుకోవడం మానేసిందని మాత్రం మనకు చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే వంశీ, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనాథ్ సింహ అంటే గతంలో చెప్పారు బస్తీ దవాఖానాల్లోకి వచ్చే వాళ్ళు నా మనుషులు నా వాళ్ళు అని చెప్పి చెప్పారు. అంటే ఇంట్లో వాళ్ళకైతే ఎక్స్పైరీ అయిపోయిన మందులను ఇస్తారా? అంటే ప్రజల మీద ఇంత చిన్న చూపేంటి? ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం, గతంలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించినప్పుడు వైద్యారోగ్య శాఖ మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఆసుపత్రికి వచ్చేది నా జనము అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నా జనము ఆసుపత్రికి వచ్చినప్పుడు అనేటప్పుడు వారికి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, రక్త పరీక్షలు చేస్తున్నారా లేదా, దాంతోపాటుగా వైద్య సేవలు అందుతున్నాయా లేవా, సరిగ్గా మందులు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. వైద్యారోగ్య శాఖ పెద్దగా మంత్రి బాధ్యత కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ దిశగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. దాంతోపాటుగా మెడిసిన్స్ ఎందుకు రిలీజ్ కావడం లేదు, ఏజెన్సీస్ కావచ్చు వాటికి సంబంధించి టీజీఎంఏసీడీసీ ద్వారా మందులు సప్లై చేస్తారు కాబట్టి టీజీఎంఏసీడీసీకి నిధులు ఏదైతే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాటికి సంబంధించి కూడా ఏదైతే రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది, వాటికి నిధులను విడుదల చేస్తే వెంటనే మందులు కూడా సప్లై జరుగుతుంది. అటు ఆసుపత్రులకు వెళ్తాయి కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఇప్పటికే వానాకాలానికి సంబంధించి కూడా చివరి దశకు చేరుకున్నాము, తర్వాత చలికాలం. ఈ సందర్భంలో కూడా కొంత ఆస్మా వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అలర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈసారి వర్షాలు భారీగా పడినటువంటి నేపథ్యంలో దుమ్ముదులి ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రధానంగా ఈ ఎక్స్పైర్ అయినటువంటి మందులకు సంబంధించి కూడా కొంత ఏదైతే ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ముందు ఇలాంటివి ఎక్కడ కూడా ఏదైతే ప్రజలకు అందించేటువంటి మెడిసిన్స్ ఫార్మసీలో ఇవి ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్ వంశీ.